బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. గోల్డ్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయి ఎప్పుడు పెరుగుతున్నాయో గమనిస్తూ ఉంటారు. గత నెలలో 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ 60,000కు పెరిగింది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా దిగొచ్చింది. దాదాపు 58,000 దాకా వచ్చి మళ్ళీ నిన్న ఏకంగా 62,000కు చేరి రికార్డు సృష్టించింది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో 21న 60,000 చేరుకున్న బంగారం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిన్న 62,000కు తులం బంగారం చేరింది. 15 రోజుల్లో 62,000 చేరడం బులియన్ వర్గాలను కలవరపెడుతోంది. ఈ రేట్లు రానున్న రోజుల్లో 64,000కు పైగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. 21 మార్చ్ మనం ఒకవేళ ప్రైస్ చూసుకున్నట్టయితే అప్పటికి 60,000 రూపాయలు చేరుకున్న బంగారం ధరను చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఈవెన్ గోల్డ్ ఇండస్ట్రీని హైయెస్ట్ గ్రేడ్గా మనం ఆ ప్రైస్ రికార్డ్ అయింది. ఇప్పుడు మనం చూసినట్టయితే నిన్న ఇవాళ కాక నిన్న చూసినట్టయితే దాదాపుగా 62,000 రూపాయలకు చేరుకున్న ప్రైస్ కనిపిస్తుంది. దీనివల్ల కొద్ది కస్టమర్లు ఆందోళన మొదలైంది. ఎందుకంటే చాలా దాదాపు 15 రోజులలో ఎగ్జాక్ట్లీ 15 రోజులలో 62,000 ప్రైస్ అనేది మనకు కనిపిస్తుంది. ఇంకా పెరుగుతుందా అనేది కస్టమర్లు క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. వాస్తవానికి అయితే 64,000 చేరొచ్చు అనే నిపుణుల అంచనా. బంగారంతో పాటు వెండి ధర కూడా పరుగులు తీస్తోంది. బంగారం ధర 1,030 రూపాయలు పెరిగితే వెండి ధర దాదాపు 2,500 పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 950 రూపాయల పైన పెరిగి 56,250కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,030 రూపాయలు పెరిగి 61,360కి చేరింది. కిలో వెండి ధరపై 2,490 రూపాయలు పెరిగి 77,090 రూపాయలుగా కొనసాగుతోంది. మేలో చాలా మంచి మ్యారేజెస్ చాలా కలెక్షన్స్ వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ముహూర్తాలు చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే రేట్ చేయడం వల్ల కొద్దిగా వాళ్ళు కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. తగ్గుతుంది పెరుగుతుంది, అసలు తగ్గుతుందా పెరుగుతుందా, మనం ఎప్పుడు స్టెప్ తీసుకోవాలని కొద్ది కన్ఫ్యూజన్గా ఉన్నారు కస్టమర్స్. బట్ ఫైనల్గా చూసుకున్నట్టయితే ఇక దగ్గరికి రోజులు దగ్గరికి వస్తున్న మ్యారేజ్కి కంపల్సరీ తగ్గిన కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు బుకింగ్స్ మనకు స్టార్ట్ అయినాయి. గోల్డ్ రేట్స్ పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మార్చి నెలలో అమెరికాలో ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇక దూకుడుగా పెంచకపోవచ్చన్న అంచనాలు, అధిక ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుందన్న వార్తలు ప్రస్తుతం బులియన్ మార్కెట్లో రేట్లు హెచ్చు తగ్గులకు కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే దేశీయ మార్కెట్లో పసిడి ధర 7% పెరిగింది. డాలర్తో రూపాయి మారకం రేటు బలహీనపడడం కూడా మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వ్యాపారులు. ఈ నెల 22న అక్షయ తృతీయ, మే నెలలో భారీగా పెళ్లిళ్ల సీజన్ ఉన్నాయని, అయితే పెరుగుతున్న రేట్ల ప్రభావం సేల్స్ మీద ఉంటాయంటున్నారు. గోల్డ్ ఎప్పుడైనా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావడంతో బంగారంకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు బులియన్ వర్గాలు.